నెక్స్ట్ మన టాపిక్ వచ్చి గాల్జీ అపరేటస్ లేదా గాల్జీ బాడీ, గాల్జీ కాంప్లెక్స్ మనం ఎలాగైనా పిలవచ్చు దీన్ని. సో దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది వచ్చి ఇటాలియన్ న్యూరాలజిస్ట్ కెమీలో గోల్గి. కెమీలో గాల్జీ అనే అతను ఫస్ట్ డిస్కవర్ చేశాడు దీన్ని. సో ఇది ఎందులో ఫస్ట్ డిస్కవర్ చేశారంటే సెరిబెల్లర్లోని పర్కంజి సెల్స్లో ఫస్ట్ డిస్కవర్ చేశారు. సో దానికి అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో 1906లో. అండ్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది డిస్కవర్ చేయడం వల్ల అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా అతని పేరు గుర్తుపెట్టుకోవాలి. అతని పేరు ఆ నేమ్లోనే, ఆ స్ట్రక్చర్ నేమ్లోనే అతని పేరు కూడా ఉంది కాబట్టి చాలా ఈజీ ఇది. సో యూజువల్గా గాల్జీ ఆపరేటర్స్లో మనకు కనిపించే స్ట్రక్చర్స్ వచ్చి సిస్టర్నే అంటాం. మనకి ఇలాంటి సిస్టర్నేనే మనకి ఇక్కడ కూడా ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెట్టికులంలో కూడా ఉంటుంది. సో దీనికి ఏంటంటే బాగా సన్నగా ఉండి మధ్యలో దీని ఎడ్జెస్ మాత్రం బల్జ్ అయి ఉంటుంది. సో మనకి గాల్జీ ఆపరేటర్స్ అన్ని యూకారియోటిక్స్లోనూ కనిపిస్తుంది ఎక్సెప్ట్ ఆర్బీసీలో తప్ప. ఆర్బీసీలో మనకి గాల్జీ ఆపరేటర్స్ కనిపించదు, ఎండోప్లాస్మిక్ రెట్టికులం ఉండదు, గాల్జీ ఆపరేటర్స్ కూడా ఉండదు. మళ్ళీ ఇది వచ్చి ఫస్ట్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో స్టడీ చేసింది డాల్టన్ అండ్ ఫెలిక్స్ అనే వాళ్ళు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో దీని స్ట్రక్చర్ గురించి ఇంకా డీటెయిల్డ్గా స్టడీ చేశారు. సో యూజువల్గా గాల్జీ ఆపరేటర్స్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్లాట్ మెంబ్రెయిన్గా ఒక సైడ్ బల్జ్ అయినట్టు ఉంటుంది. సో దీనికి రెండు రీజియన్స్ ఉంటాయి, ఒకటి సిస్సు ఇంకొకటి ట్రాన్స్. సో మనకి సిస్ అంటే వచ్చి కాన్వెక్స్ సైడ్. ఇది చాలా ఇంపార్టెంట్ నీట్ క్వశ్చన్లో. సిస్ అంటే ఫస్ట్ ఎక్కడైతే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో అది సిస్ అన్నమాట. అదే దాన్ని కాన్వెక్స్ సైడ్ అని కూడా అంటాం, కాన్వెక్స్ ఫేజ్ లేదా సిస్ ఫేజ్ అంటారు. ఫైనల్గా కాన్కేవ్ని ట్రాన్స్ ఫేజ్ అంటాము లేదా మెచ్యూర్డ్ ఫేజ్ అంటాం. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే సిస్ కాన్వెక్స్గా ఉంటుందా ట్రాన్స్ కాన్వెక్స్గా ఉంటుందా అని కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు, సిస్ వచ్చి కాన్వెక్స్గా ఉంటుంది, ట్రాన్స్ వచ్చి కాన్కేవ్గా ఉంటుంది, ఇంకా మెచ్యూర్గా ఉంటుంది అన్నమాట. ఇంకా దాని తర్వాత మధ్యలో ఉండేది మీడియల్ పార్ట్ అన్నమాట, సిస్సు మీడియలు ట్రాన్స్. సో ట్రాన్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి సెక్రిటరీ వెసికల్స్ అన్ని రిలీజ్ అవుతాయి, అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది, అందుకే దాన్ని ట్రాన్స్ అని చెప్పారు. సో యూజువల్గా గాల్జీ ఆపరేటర్స్ని ప్లాంట్ సెల్స్లో అయితే డిక్టియోజోమ్స్ అని చెప్పాలి మనం. మనకి మామూలుగా డిక్టియోజోమ్ అనే టర్మ్ కాయిన్ చేసింది వచ్చి పెరాన్సిటో అనే అతను కాయిన్ చేశాడు ఇది. సో యావరేజ్గా వచ్చి 2 నుంచి 7 సిస్టర్నే ఉంటుంది గాల్జీ ఆపరేటర్స్లో. సో ఇవేంటంటే మనకి వెసికల్స్ని సెక్రీట్ చేయడానికి ఇంకా ప్యాకింగ్ చేయడానికి అనమాట. ఏదైతే ఎండోప్లాస్మిక్ రెట్టికులం సింథసిస్ చేస్తుందో దాన్ని ప్రాసెస్ చేసి ప్యాక్ చేసేది గాల్జీ ఆపరేటర్స్. సో ఈ గాల్జీ ఆపరేటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ నీట్కి బేసిస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెక్రీషన్. మామూలుగా ఇది సెక్రిటరీ యాక్టివిటీగా, సెక్రిటరీ వెజికల్గా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా స్టోరేజ్ అనమాట. సో ఎండోప్లాస్మిక్ రెటికులం సింథసిస్ చేసిన వాటిని టెంపరీగా స్టోర్ చేసేది గాల్జీ ఆపరేటర్స్. తర్వాత గ్లైకోసైలేషన్. మనకి టోటల్ సెల్లులో గ్లైకోసైల్ ట్రాన్స్ఫరేజెస్ అనే ఎంజైమ్స్ ఓన్లీ గాల్జీ ఆపరేటర్స్లోనే ఉంటాయి. ఇవేంటంటే ప్రోటీన్స్ని లిపిడ్స్ని గ్లైకోప్రోటీన్స్ గ్లైకోలిపిడ్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టే ఆ ఎంజైమ్ పేరు గ్లైకో ట్రాన్స్ఫరేజెస్. ఇంకా సెల్ వాల్ని ఫామ్ చేసే పెక్టిన్స్ కానీ సెల్యులోజు హెమీ సెల్యులోజు ఇవన్నీ మనకి సింథసిస్ అయ్యేదే గాల్జీ ఆపరేటర్స్లో. ఆక్రోజోమ్ అంటే మనకి స్పర్మ్స్లో ఆ పైన పీక్గా ఉండేదాన్ని కూస్గా ఉండేదాన్ని ఆక్రోజోమ్ అంటాం. ఆ ఆక్రోజోమ్లో హైలురోరిన్డేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమే మనకి లోపలికి ఓవమ్ లోపలికి చొచ్చుకుపోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా ఆ ఆక్రోజోమ్ని కంట్రిబ్యూట్ చేసేది కూడా మనకి గాల్జీ ఆపరేటర్సే. అలానే ప్లాస్మా మెంబ్రెయిన్ ఫార్మేషన్. మనకి గాల్జీ ఆపరేటర్స్ చీఫ్గా కార్బోహైడ్రేట్ కంపోనెంట్ ఇస్తుంది ప్లాస్మా మెంబ్రెయిన్ కోసం. తర్వాత లైసోజోమ్ ఫార్మేషన్. లైసోజోమ్స్ ఆరిజినేట్ అయ్యేదే మనకి గాల్జీ ఆపరేటర్స్ నుంచి. ఇవి నీట్ వైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకి సిస్సు ట్రాన్సు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏది మెచ్యూర్ ఏది ఇమ్మెచ్యూర్ అని. దాని తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్, గ్లైకోసైల్ ట్రాన్స్ఫరేజెస్ అనే ఎంజైమ్స్ ఓన్లీ గాల్జీ ఆపరేటర్స్లో మాత్రమే కనిపిస్తాయి. అలానే ఆక్రోజోమ్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్లాస్మా మెంబ్రెయిన్ ఫార్మేషన్, సెల్ వాల్ ఫార్మేషన్. ఇంకా లైసోజోమ్స్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతాయి, ఇవి నీట్ వైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.